నాకైతే బ్రహ్మాండంగా ఉందండి. నేను వైజాగ్ నుండి వచ్చాను, అందులోనే లార్జ్ స్క్రీన్లో చూడాలని కోరిక. చూస్తున్నాను ఫస్ట్ టైం, వెరీ ఎగ్జైటెడ్, ఎస్పెషల్లీ లవ్ స్టోరీ కోసం ఇంకా ఎగ్జైటెడ్. శేఖర్ కమల్ గారి మూవీ ఫిదా తర్వాత వస్తుంది కాబట్టి చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అదే చూడాలి ఒకసారి ఎలాగుంటుంది అన్నది. రియల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ప్రవీణ్ ఇంకా కడగండి. అరే నేను మాట్లాడమన్నా. జస్ట్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. పేరు దినేష్. దినేష్ చెప్పండి, ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత థియేటర్ కరోనా టైంలో గ్యాప్ వచ్చింది థియేటర్ వస్తుంది. థియేటర్ ఫీలింగ్ థియేటర్ ఫీలింగ్ అన్నా ఎంతైనా కానీ ఓటీటీ అంటే కూడా మనం సంథింగ్ ఓటీటీ అని థియేటర్ అని మూవీని సపరేట్ చేయకూడదు, రెండు కలిపి మనం ఎంటర్టైన్ అవ్వడానికే కదా. సో అంటే సాంగ్స్తో ప్రమోషన్ చేశారు అంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కదా మూవీ, చాలా పోస్ట్ పోన్స్ తర్వాత అందుకని. థ్యాంక్ యూ. చెప్పండి. ఫస్ట్ డే కదండి, ప్రజెంట్గానే ఉంటుంది. అండ్ ఇంకా థియేటర్ శేఖర్ కమ్ముల, నాగ చైతన్య అండ్ సాయిపల్లి కదా, ఈ అసెట్ అంతా బాగుంది. అండ్ బిఫోర్ బిగినింగ్ ద మూవీ ఆల్రెడీ పాట ట్రెండింగ్లో ఉంది కదా, అది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చూద్దామని వచ్చాము. థ్యాంక్ యూ. యూట్యూబ్ వాట్సాప్ పంపిస్తారా? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత మస్తు ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాం అన్న. నాగచైతన్య ఫ్యాన్స్ పరంగా మేము చాలా దూరం నుంచి వచ్చినాం, మన దగ్గర మరిపడ బంగ్లా కాకపోతే సినిమా కోసం ఇక్కడికి వచ్చినాం. సాంగ్ కూడా అదిరిపోయింది, సూపర్ అన్న. అన్ని పాటలు బరాబర్ మస్తు సెట్టేనే సినిమాకి, మస్తు సూపర్ ఉంటుంది అన్న. అందరికి ఫ్యామిలీ పరంగా అందరికీ లవ్ స్టోరీ బాగా నచ్చుతుంది. నాగచైతన్య కూడా అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో నా సాయిపులతో పోటీ పడి మరి డాన్స్ చేసిండు. సో నేను ఆ డాన్స్ నా సినిమా చూడడానికి బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. ఓకేనా? థ్యాంక్స్. హాయ్ హాయ్. యా దిస్ ఈస్ అవర్ అవును, దిస్ ఈస్ అవర్ ఈవెన్ ఆఫ్టర్ 1 year ఆఫ్ అవర్ మ్యారేజ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ మూవీ. వెయిటింగ్ ఫర్ ద 1 year నుంచి మూవీ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ మూవీ లవ్ స్టోరీ ఉండాలి ఆఫ్టర్ వెయిటింగ్. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారిది బెస్ట్గా ఉంటుందని విఆర్ మేకింగ్ అవర్ ఫస్ట్ మూవీ. యా సారంగధర్యా ఆసమ్, ఎప్పట్లాగే ఓ బేబీ లాగా ఇది కూడా 100 million బేబీ సాంగ్ లాగా అయింది. వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్ టు సీ ద మూవీ ఇన్ థియేటర్. యా ఇట్స్ బీన్ 15 months. ఎట్ ఫస్ట్ మూవీ ఒక మంచి మూవీ ఉండాలన్న ఉద్దేశంతో అలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. లవ్ స్టోరీ షుడ్ బి అవర్ ఫస్ట్ మూవీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా ఇట్స్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. యా పోస్ట్ కోవిడ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. యా డెఫినెట్లీ డెఫినెట్లీ. 2 years అయింది ఎదురు చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం థియేటర్లకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంకా రిజల్ట్ రిటర్న్ వచ్చాక రిజల్ట్ చెప్తాము. ప్రస్తుతానికైతే ఆ సాంగ్ బాగా హైలైట్ అయింది, చాలా మిలియన్ వ్యూస్ వచ్చాయి. సరే ఇప్పుడు ఆ సాంగ్ అవునవునవును థియేటర్లకు రావడం అనేది అది ఎంత ఓటీటీలో చూసినా వేస్ట్ భయ. థియేటర్లు థియేటర్లే, ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఫస్ట్ టార్గెట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. ఒక నిమిషం కదా, థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి. చెప్పండి. మీ పేరు గణేష్. ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఒకసారి బ్యాక్గా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తాం? ఆల్రెడీ చూస్తున్నాం కదా, పర్లేదు. కానీ ఇంత క్రౌడ్తో చూడడం మాత్రం ఫస్ట్ టైం అన్నమాట. ఇంతమంది వస్తారు అనుకోలేదు ఫస్ట్.
బేసిక్గా చైతో కోసం కావచ్చు, శేఖర కమల కోసం కావచ్చు, సాయిపల్లి కోసం కావచ్చు. ఫస్ట్ బిగ్ రిలీజ్ అనుకుంటా. అవునవును అవునవును అలాగే ఉప్పిన హై పీక్స్లోకి వెళ్ళిపోయింది. అలాగే దీన్ని కూడా సరంగ ధరి రిలీజ్ చేశారు, అది కూడా జనాలకు బాగా వెళ్ళిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్ కూడా కొంచెం ఉంటుంది కదా. చైతన్య అవును అదే ఆఫ్టర్ పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినాయి పెద్ద సినిమా. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆఫ్టర్ ఫిదా, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి మంచి కాంబినేషన్లో ఈ సినిమా ఉండబోతుందని అనుకుంటున్నాను. అవును అదే ఇప్పుడు ఫిదాలో కూడా వచ్చిందే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ఇందులో సారంగా దర్యా కూడా ఇంకా చాలా ఫేమస్ అయింది. ఎస్పెషల్లీ సాయి పల్లవి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే తను డ్యాన్స్లో సూపర్గా చేస్తుంది. సో ఆ సాంగ్ ఎంత హిట్ అయిపోయిందో ఇప్పుడు మూవీ కూడా అంతే హిట్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మైక్ పట్టుకోరండి, నేను పట్టుకుంటే బాగా లేదు నా స్టైల్ ఉంది కదా. ఈరోజు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు ఏంటంటే లవ్ స్టోరీ. ప్రేమికులు అందరి కోసం, లవ్ చేసేటోళ్ళ కోసం, లవర్స్ కోసం రిలీజ్ అయ్యే సినిమా లవ్ స్టోరీ. ఫ్యాన్స్ చాలా తెగ వచ్చారు అందరు చూడడానికి గట. క్రౌడ్ చాలా ఉంది, తప్పకుండా హిట్ అవుతుంది అనేసి కోరిక. అందుకనేసి నా ఇంట్రెస్ట్ ఏంటంటే సినిమా చూడాలి కోరికతోటి పొద్దు పొద్దునే టికెట్ కొనుక్కొని మరీ వచ్చా. ఐ లవ్ దిస్ మూవీ, అందరు చూడండి. కానీ ఈరోజు చూస్తే నీకు పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంది. 5 స్క్రీన్లు గట్ట ఓపెన్ అయ్యాయి, 5 ఇవి అదొకటి 6. నాకు తెలిసి ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది అనేసి. ఈ మధ్య లాక్డౌన్లో అంత పెద్ద హిట్ అయ్యట్లేదు, ఇదే గొప్ప హిట్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. ఇద్దరి కోసం వెళ్తాను. నాగ చైతన్యకి సమంత ఉంది కాబట్టి నాకు సాయి పల్లవి కావాలి. అర్థమాట అన్నా, సూపర్ సినిమా అయితే అందరు చూడండి. ఓకే, మాకైతే సినిమా వాళ్ళం కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అసలు ఇంత క్రౌడ్ వస్తుంది అని అనుకోలే. లాక్డౌన్ తర్వాత ఇంతమంది ఇండ్ల నుంచి థియేటర్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అందరికీ జనాలలోకి తీసుకెళ్ళి అందరికీ నచ్చేలా ఈ సినిమాను, మా సినిమాను కూడా మంచిగా ప్రమోట్ చేస్తాం అనుకుంటున్నాం. సినిమా ఇంతమంది క్రౌడ్ రావడం మాత్రం మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ మూవీ గురించి. సినిమా అదే డిఫరెంట్, అది ఊహించలేదు ఇంతవరకు. ఆ కాంబినేషన్ అయితే ఊహించలేదు, చాలా డిఫరెంట్ ఉంటుంది నాకు తెలిసి. అయితే చాలా బాగుంటుంది వెయిటింగ్ సినిమా కోసం. అయితే లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, షో ఎప్పుడెప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
వస్తా లోపల ఇదంతా అయిపోయిన తర్వాత భయపడతా వస్తున్నాం. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, భయం వస్తుంది. హాయ్ సార్, లాస్ట్ లాంగ్ టైం తర్వాత ఒక నిమిషం థియేటర్ ఎక్స్పీరియన్స్. సుమన్లో వచ్చినే అంటే మనీ ఇస్తున్నారు, మధ్య మధ్యలో చేశాను అంతే. Thank you.
నమస్తే కుమార్ అన్న, టికెట్లు ఉన్నాయా అన్న? థ్యాంక్ యూ సో మచ్. స్పీడ్ ఎవరు ఇవ్వాలి మళ్ళీ? లైవ్ వెళ్ళిపోతుంది అన్న. అడుగు ఒకసారి మళ్ళీ అది కూడా లైవ్ వెళ్ళి, అది కన్ఫర్మేషన్ లేకుండా వెళ్తుందా లైవ్? Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV.